మాస్ టీవీ న్యూస్కి స్వాగతం. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అమలుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగింది. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఉన్న ఇంకా అందరూ పర్టికులర్ కూడా ఖచ్చితంగా కండక్టింగ్ మీటింగ్ ఖచ్చితంగా మీటింగ్ ఫోన్ చేస్తున్నారు. బిజినెస్లో అన్ని ఉన్నాయి, అన్ని పార్టీలు వచ్చినాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత సో ఇలా జరిగి మేము జరిగించి మేము రిపోర్ట్ పంపించినప్పుడు కొంచెం బాధాకరంగా ఉంది. ఇటువంటి విమర్శలు తీసుకోవడం ఎవరి ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, అది ఒకసారి మీ పర్టికులర్ ఈ ఫలానా కాన్స్టిట్యున్సీలో జరగలేదు, ఈ ఫలానా కాన్స్టిట్యున్సీలో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు, టైం సరిగ్గా లేదని చెప్తే చాలా చోట్లో మీటింగ్ అటెండ్ అయిన చెప్పచ్చు. ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీటింగ్ జరిగిన రోజు మీటింగ్ జరుగుతుండగా ఇన్ఫర్మేషన్ మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే మేము పోయాము. సమావేశం అయిపోయింది ప్రాపర్లీ. ఏదైతే మనం ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ బయట తీసుకోవాలనుకుంటామో మన మీటింగ్ ఇది రెడ్యూ అనుకుంటాం, కాన్ఫిడెంట్ గా ఉండాలి అనుకుంటే గ్రౌండ్ లో జరిగేటువంటి ఆర్డీఓ కానీ మా తహసీల్దారులతో వాళ్ళు ప్రాపర్లీ సమావేశపరిచినట్లయితే మనకు అక్కడ ఉన్న అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా ఏమైనా డౌట్ లైట్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి వస్తాయి. మా నోటీస్కి వస్తే మీ ప్రాపర్లీ వస్తాయి, దాన్ని ఏదైనా రివైవ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ప్రాపర్లీ గ్రౌండ్ లో సమావేశాలు ఈ సమావేశంలో జరిగినట్టు ఆలోచిస్తాను అని చెప్పి పుట్టపర్తి నుంచి మనకి ప్రపోజల్స్ వచ్చినాయి. చేంజ్ ఆఫ్ నామినేచర్, ఆ పేరు మార్చండి, పోలీస్ స్టేషన్ పేరు మార్చండి అని చెప్పి మనకి ఒక 5 ప్రపోజల్స్ వచ్చినాయి. ఇందులో మొదట చేంజ్ ఆఫ్ లొకేషన్ గురించి పుట్టపర్తి ఆర్టీఓ గారిని మనకి స్వీట్ ఆర్టీఓ గారు చెప్పాలని కోరుతున్నాను. 93 పోలింగ్ స్టేషన్ లో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఎమ్మర్పల్లిలో పోలింగ్ స్టేషన్ ఉంది సార్. కోవేలు గుట్టపల్లి నది మనకు బ్రిడ్జ్ దాటాల్సి వస్తుంది సార్. ఈ మధ్య కాలంలో వర్షాలకి ఆ బ్రిడ్జ్ కొట్టుకోవడం వల్ల బైక్ వాళ్ళకి రావడానికి ఇబ్బంది, మధ్యలో వంక కూడా ఉన్నందువల్ల అది ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ మోర్ దాన్ 2 కిలోమీటర్స్ ఉన్నందువల్ల మన గ్రామస్తులు కానీ మన పర్సనల్ రిజర్వేషన్ వల్ల కానీ మనకు ఇప్పుడు ఆ 93 పోలింగ్ స్టేషన్ ను కోవేలు గుట్టపల్లికి మారుస్తున్నాం సార్. మొత్తం 815 మంది ఓటర్స్ సార్. కొత్త పోలింగ్ స్టేషన్ కూడా పెట్టండి, ఆ 815 మంది కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో ఎరువుల పల్లె నుంచి కోవేలు గుట్టపల్లికి మార్చడంతో పాటుగా అక్కడ మీకు 505 మందికి కోవేలు గుట్టపల్లిలో, 310 మందికి రాయలవారి పల్లెలో చేయడం కూడా మాకు ప్రతిపాదన వచ్చినాయి. వాటి గురించి కూడా ఒకసారి విస్తీర్ణ కొంతమంది ఫెస్టివల్ వల్ల 20 తారీఖు తెచ్చుకోవచ్చా ప్రశ్నలు కూడా వేస్తాయి. కాదు 4 తారీఖున చేయండి అని అన్నారు. అంటే మరి పండుగ పూట మధ్యలో అయిన కూడా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాము. ఇది ఆదేశాలు తెలుపు చేస్తున్న మీటింగ్ ఇది. ఇందులో మన దగ్గర ఒక షెడ్యూల్ అనేది కూడా మనకి డిఆర్ఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి మనకి. లొకేషన్ తయారు చేస్తే దీన్ని బట్టి మన ప్రపోజల్స్ తీసే మనం పంపించవచ్చు. డిఆర్ఓ గారిని మ్యాపింగ్ చేయవచ్చుగా కోరుతున్నాను. భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా కూడా దానికి ఓటర్ల జాబితా మార్పుల చేతల కార్యక్రమం సమ్మర్ ఎగ్జిబిషన్ అనే కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం జనవరి 1 దృష్టిలో పెట్టారు. 2022 కాబట్టి 2023 జనవరి 1 నాటి 15 సంవత్సరాల స్టేషన్ యొక్క పరిస్థితులు కానీ చూసుకొని వాటిలో ఏదైనా మార్పులు చేయడం ఉన్నట్లయితే వాటిని జిల్లా ఎన్నికలైనటువంటి కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల సంఘాన్ని వస్తున్నారు. ఇతర అధికారులు కూడా వారు నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశాల్లో ఆయా
డిస్కషన్ ఆఫ్ గైడ్స్ అప్లికేషన్ అంటే డిసెంబర్ 26 నాటికి